కూడా అంటే ఆ రోడ్ షో వెళుతున్న ఇరువైపులు కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చిన విజువల్స్ని మీరు చూస్తున్నారు. లక్షలాది మంది జనం అక్కడికి చేరుకున్నారు. లక్షల్లో అక్కడ ప్రజలు చేరుకోవడంతో ఆ పరిసర ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. జెండాలు ఊపుతూ అభివాదం చేసుకుంటూ అక్కడ ప్రజలు తమ అభిమాన నేతలకు స్వాగతం పలుకుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దాదాపు కిలోమీటర్న్నర ఈ రోడ్ షో జరగబోతుంది. విజయవాడలో బెంజ్ సర్కిల్ వరకు కూడా, ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు కిలోమీటర్న్నర ఈ రోడ్ షో జరుగుతోంది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. రోడ్ షోతో ఏపీలో ప్రధాని మోదీ ప్రచారం ముగియబోతోంది. దీనికి సంబంధించి అంటే మరి కాసేపట్లో ముగియబోతోంది. అయితే రోడ్ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అటుక వెళ్ళే వాహనాలకు సంబంధించి దారి మళ్లింపుకు సంబంధించి సూచనలు జారీ చేయడం జరిగింది. అలాగే ఆ రోడ్ షో జరిగే ప్రాంగణానికి సంబంధించి పూర్తిగా తమ ఆధ్వర్యంలోకి తీసుకుంది. కేంద్ర బలగాలు పూర్తిగా తమ ఆధ్వర్యంలోకి తీసుకున్నాయి. ప్రధాని మోదీ భద్రత విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదంటూ కూడా భద్రత విషయంలో పూర్తిగా అక్కడ అనువరణి జల్లెడ పడుతున్న విజువల్స్ మనం చూసాం. ఎక్కడ కూడా ఎవరు అటుగా రానివ్వకుండా ముందుగా అక్కడ విజయవాడ పోలీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మనం ముందు వరుసలో చూడొచ్చు. ఆ తర్వాత రెండు వైపులో కూడా కేంద్ర బలగాలు, ఆ తర్వాత ప్రధాని మోదీకి సంబంధించి ఆ రథం, ప్రచార రథం, రోడ్ షో నిర్వహిస్తున్న ఆ రథం కదులుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మూడు పార్టీలకు సంబంధించిన జెండాలు రెండు వైపులా కూడా రెపరెపలాడుతున్నాయి. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళకి అభివాదం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇటు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ ముగ్గురు కూడా కూటమి నేతలు ముగ్గురు కూడా ప్రచారం నిర్వహిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికీ వివిధ ప్రచార సభల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. ముఖ్యంగా చిలకలూరిపేట నుంచి ఆయన సభ మొదలైంది. ఇటు రాజంపేటతో ఆయన సభలు ముగిశాయి. ఇప్పుడు రోడ్ షోతో ప్రచారం, ఈ ఎన్నికల ప్రచారం ముగించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆయన 2047 వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్ ప్లేకార్డు కూడా మీరు చూడొచ్చు. జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్లేకార్డులు విరాట్ కోహ్లీతో చాలా ఇంట్రెస్టింగ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఐపీఎల్లో సీజన్ ఉంది. ఆర్సీబీ కూడా అక్కడ ఇంట్రెస్టింగ్గా ఒక మంచి ఇంట్రెస్టింగ్ గేమ్ ఆడుతుంది కాబట్టి దాన్ని ఇక్కడ ట్యాగ్ చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఆర్సీబీని ట్యాగ్ చేస్తున్నట్టుగా భావించవచ్చు. ఇక్కడ విరాట్ కోహ్లీతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫోటోను కూడా అక్కడ ప్లేకార్డ్గా చూపిస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మొత్తం జన కోలాహలం కనిపిస్తోంది, జన సందడి కనిపిస్తోంది. జనసేనాని పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ అలాగే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముగ్గురు కూడా రోడ్ షో నిర్వహిస్తున్నారు. ప్రధాని మోదీ మెగా రోడ్ షోకి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడలో ప్రధాని మోదీ మెగా రోడ్ షో జరుగుతోంది. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు విజువల్స్ని, తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు, ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల
కోసిన కత్తులు లేవా సాధ్యం, విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్ద, ఎవడొస్తడ రండిర ఇక మేమస్సలు తగ్గం, మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనది యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 దాం దుంకాడుతాం. సై సైరా సైన్యం నువ్వు చెయ్యర యుద్ధం, పవనన్నే పూరించర సమరానికి శంఖం, ప్రతి ఆంధ్రుడి కోసం మొదలైనది యుద్ధం.